హలో అండి, వెరీ వామ్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మేము మ్యూజియంకి వచ్చామన్నమాట, షేక్ ఫైజల్ మ్యూజియం. వచ్చేసి మేము ఇదిగోండి, ఇక్కడ కొన్ని గెస్ట్స్ అయితే మాకు పలకరిస్తున్నాయన్నమాట. సో ఆ గెస్ట్లను అయితే నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ముఖ్య ఉద్దేశం అయితే జర్నీ త్రూ హిస్టరీయే కదండి. సో ఆ విధంగా ఇక్కడ కూడా మేము ఎంటర్ అయ్యామన్నమాట. అయితే మాకు తెలిసిన విశేషాలన్నీ నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ బేసిక్గా ఓపెనింగ్ అవర్స్ అయితే డిఫరెంట్ డేస్లో డిఫరెంట్గా ఉన్నాయి, బట్ ఫ్రైడే మాత్రం 2 to 7 PM అయితే ఎంట్రన్స్ అన్నమాట. అయితే ఇక్కడ ఆర్పీ ఉన్న వాళ్ళకి, ఆర్పీ లేని వాళ్ళకి ఎంత టికెట్ ఉంటుంది ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి తప్పకుండా. తర్వాత ఏ రోజులు ఎటువంటి టైమింగ్స్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. అదేవిధంగా ఇక్కడ షేక్ ఫైజల్ బిన్ ఖాసిమ్ అల్ థానీ అంటే ఇతను పేరు మీద అయితే ఇది కట్టారంట. సో యాక్చువల్లీ ఇతను మిడిల్ ఈస్ట్లో ఖతారీనే, బట్ మిడిల్ ఈస్ట్ ఇతను ఒక మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అన్నమాట. అదే కాకుండా అల్ థానీ ఫ్యామిలీకే చెందిన అతను. ఇతను ఇక్కడ మనం అరబిక్ క్యాలిగ్రఫీ కూడా చూడొచ్చంట. ఇదిగోండి, ఇక్కడ ఒకటైతే గమనించాను, అది ఇండియా నుంచి వచ్చిన స్వర్డ్స్ అన్నమాట. ఇది చూపిస్తాను చూడండి. సుమారు 50 సంవత్సరాల్లో షేక్ ఫైజల్ సుమారు 15,000 ఆర్టిఫ్యాక్ట్స్ని అయితే కలెక్ట్ చేశారంట, ఇక్కడ రాసుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఈ ప్లేస్ అన్నది మనకి దుకాన్ రోడ్ అంటే అల్ సమ్రియా అనే ప్లేస్లో దోహా నుంచి అయితే 30 కిలోమీటర్స్ వస్తుందండి. చూడండి చాలా డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా. సో ముఖ్యంగా మనం ఇక్కడైతే ఇస్లామిక్ ఆర్ట్ చూడొచ్చు, అదే కాకుండా ఇస్లామిక్ టెక్స్టైల్స్ ఉన్నాయి, మాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయి, ఇస్లామిక్ పెయింటింగ్, ఖురాన్ స్వర్డ్స్ కానీ, గన్స్ కానీ, ఖతార్ హెరిటేజ్ కానీ, కొన్ని వెహికల్స్ కానీ. వెహికల్స్ అయితే ఇంకా అసలు సో అమెరికన్ వింటేజ్ కార్స్ అండి. సో ఇవన్నీ అయితే చాలా బాగా ప్రజెంట్ చేశారు అక్కడ. నేను ముఖ్యంగా ఎక్కడెక్కడ ఇండియావి ఇండియన్ మనకి ఆర్ట్ కానీ, ఏదైనా గన్స్ కానీ లేదా టెక్స్టైల్స్ కానీ
ఏమైనా అక్కడ ఉన్నట్టయితే నేను తప్పకుండా నేను స్పెసిఫిక్గా చూపిస్తాను, మీరు చూడండి. సుమారు ఒక 100 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఐటమ్స్ కూడా, ఇండియాలో ఉన్న ఐటమ్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. సో నాకేమనిపించిందంటే మనం మన ఓన్ ఐటమ్స్ని మనం ప్రిజర్వ్ చేయలేపాం. కనీసం నెక్స్ట్ జనరేషన్కైనా, అంటే నా ముఖ్య ఉద్దేశం అన్నమాట, నెక్స్ట్ జనరేషన్కైనా ముందు జనరేషన్స్లో ఇలా ఉన్నాయని చూపిస్తే బాగుంటుందని నాదొక ఉద్దేశం అన్నమాట. అందుకే నేను మ్యాక్సిమం ఏదైనా ఒక ఊరికి వెళ్ళినప్పుడు మ్యూజియంస్కి వెళ్ళడానికి నేను ఇష్టపడతాను అన్నమాట. ఒక విండో ఉందటండి, హరిం విండో అని. అక్కడ విమెన్ యాక్చువల్లీ బయటకు చూడగలరట, అదే ఎయిర్ సర్క్యులేషన్ గట్రా కూడా అక్కడ బాగుంటుందట. కాకపోతే బయట ఉన్న వాళ్ళు లోపలికి చూడలేరట. ఒక వెస్ట్ బేలో ఒక ఫేమస్ బిల్డింగ్ని ఈ ఇన్స్పిరేషన్ తోటే కట్టారంట. ఇక్కడ ఒక చాలా పెద్ద డోర్ ఉందండి. ఆ డోర్ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం ఖతరి ట్రైబ్స్ అందరి పేర్లు కూడా ఆ డోర్ మీద రాశారనమాట. మోస్ట్లీ ఏంటంటే పిల్లలకి అసలు ఇష్టం ఉండదు ఈ ఇలాంటి హెరిటేజ్, ఇవన్నీ బోరింగ్ బోరింగ్ అంటారు నాకు తెలుసు. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఇలా చూపిస్తే వాళ్ళకి కూడా, అంటే గ్రాడ్యువల్గా మనం ఎలాగ డెవలప్ అయ్యామన్నది కూడా మనకి వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్ ఫర్నిచర్ అయితే ఉంది. ఇదిగోండి, అక్కడ చూసారా వుడెన్ పిల్లర్స్ అయితే ఉన్నాయండి. వుడెన్ పిల్లర్స్ ఇండియా నుంచి వచ్చాయి, నేను అది చూపిస్తాను చూడండి ఎంత బాగా ప్రిజర్వ్ చేశారో. మాకేమనిపించిందంటే ఈ డ్రెస్సెస్ అన్నీ చూసిన తర్వాత, ఇప్పుడు వెరీ లేటెస్ట్గా వచ్చిన డ్రెస్సెస్ అన్నీ చూడండి ఇలానే ఉంటున్నాయి కదా, ఇవే డిజైన్స్ తోటి. అంటే చూడండి చాలా బాగున్నాయి, ఆ డిజైన్ కూడా చూడండి, దాని మీద వర్క్ కానీ ఎంబ్రాయిడరీ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. సో ఇప్పుడు వచ్చేసి వాళ్ళే యూజ్ చేసిన, అంటే ఏన్షియంట్ టైంలో యూజ్ చేసిన, ఏన్షియంట్ అని అనలేము, సమ్ టైమ్ ఇన్ 1900స్లోనే ఇటువంటి డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయని చెప్పేసి అక్కడ రాశారు. సో 3D ఎఫెక్ట్తో ఉంది చూడండి ఈ పిక్చర్ అయితే, చాలా బాగుంది కదా. ఇలాంటి ప్లేసెస్కి అయితే మళ్ళీ మళ్ళీ వెళ్ళాం కదండి. సో వీడియో లెంత్ కొంచెం పెద్దదైనా సరే ఇదైతే తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అండి, చాలానే చాలా బాగుంది. అయితే ఇకపోతే వీడియో లెంత్ కొంచెం పెద్దగా ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. సో ఈ మెమొరీని అయితే ఇలాగే దాచుకోవాలనుకుంటున్నాను నేను. అదే కాకుండా చూడండి ఈ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి కదా.
ఇక్కడ పాట్ చూడండి, ఈ పాట్ అయితే ఇండియా నుంచి వచ్చిందంట, సుమారు 7th century అంట. వాటర్ పాట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఉంది, అదేవిధంగా చాలా అంటే చాలా ఫర్నిచర్ ఇవన్నీ సిరియా అండ్ ఈజిప్ట్ నుంచి వచ్చిందట. సో ఇక్కడ చూడండి, సో ఈజిప్షియన్ స్టైల్లో ఉందండి. సో ఈ బ్యాక్ని అయితే చూడండి, ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, ఎందుకు అన్నది నాకైతే ఐడియా లేదు. బట్ చాలా బాగుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఇకపోతే ఈ ఫర్నిచర్ చూడండి, ఆల్మోస్ట్ అంతా కూడా అన్నీ మ్యాచింగ్ అయితే కనిపిస్తున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. అంతా ఏన్షియంట్ అంట. సో నెక్స్ట్ ఇది కూడా ఈజిప్ట్ నుంచి వచ్చిందట చూడండి. తర్వాత చాలా బ్యూటిఫుల్ జివిల్ బాక్సులు ఉన్నాయి, సెపరేటర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మోస్ట్లీ సిరియా, ఈజిప్ట్ అండ్ ఇండియా నుంచి వచ్చినవి అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో పాలెస్తీనా ఇలాంటి ప్లేసెస్ నుంచి కూడా వచ్చినవి కనిపిస్తున్నాయి. అది చూసారు కదా, అది వచ్చేసి ముఖ్య సమావేశాల్లో కూర్చున్నట్టయితే నాకు అనిపించింది, అందుకే చూపించాలనుకుంటాను. చూడండి చాలా బాగుంది కదా. ఇక్కడ వచ్చేసి బియర్ తలక తోలులా కనిపిస్తుంది, చూద్దాం. చూడండి ఇది ఇంకో జ్యువెల్ బాక్స్ ఏమో, చూడండి చాలా బాగుంది కదా. ఇక్కడ సంథింగ్ అరబిక్లో కూడా రాశారు. ఇంకా చాలానే ఉన్నాయి వీడియో లెంత్, ఎక్కువైపోతుందేమో అని చెప్పేసి నేను వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాను అన్నమాట. చాలా అయితే చాలా బాగున్నాయండి. బాహుబలిలో డ్రమ్స్లా కనిపిస్తున్నాయి, సో చూడండి. నేను వేసుకున్న డ్రెస్ కలర్లో సిరమిక్ ప్లేట్స్ అయితే ఉన్నాయి, ఇండియా నుంచి వచ్చాయట, చూపిద్దాం అనుకున్నాను.